हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल केएमबी यूनिक व्लॉग्स। निन्नटि वीडियो की चाला सपोर्ट चेसारु, चाला मंदी सब्सक्राइब चेसारु, थैंक यू वेरी मच फर् एव्री वन, ईच अंड एव्री वन। मन चैनल की सपोर्ट चेसिन प्रति ओक्करिकी चाला थैंक्स अंडी। ఈ రోజు వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది। ఈ రోజు చూపించే ఐటమ్, మనం 3 ఐటమ్స్ కి రివ్యూ ఇస్తున్నాను। ఈ రోజు ప్రతి ఒక్కటి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది। ఈ ఐటమ్స్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు ఉంటుంది, ఇవి చాలా యూజ్ అవుతాయి అండ్ ఇవి నాకు వచ్చేసరికి చాలా తక్కువ కాస్ట్ కి వచ్చాయి। నార్మల్ కాస్ట్ కన్నా హాఫ్ కాస్ట్ కి, హాఫ్ ప్రైస్ కి వచ్చాయి। ఇవి ఆఫర్ లో నేను తీసుకున్నాను, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను। దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఐటమ్। మీరు దీన్ని ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, ఇదైతే డిక్షనరీ మాత్రం కాదు, యూనిక్ గా అనిపిస్తుంది, ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది। నేను దీన్ని లాస్ట్ 1 ఇయర్ నుంచి వాడుతున్నాను, చాలా యూస్ఫుల్ అయింది ఇది నాకు। ఇది వచ్చేసరికి లాకర్, సేఫ్టీ లాకర్, డిక్షనరీ లాగా అనిపిస్తుంది, చాలా యూస్ అవుతుంది ఇది మీకు। దీని ప్రైస్ వచ్చేసరికి నాకు అప్పుడు 800 పడింది, ఇప్పుడు ఎంత ఉందో తెలియదు, కానీ ఆఫర్లో చాలా తక్కువకి వస్తుంది। నార్మల్ కాస్ట్ కి ఆఫర్ ప్రైస్ కి మినిమం 300 to 400 వేరియేషన్ ఉంటుంది। సో ఇదైతే మీకు చాలా యూస్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను। దీన్ని ఒకసారి ఓపెన్ చేసుకో, దీనికి వచ్చేసరికి 2 కీస్ ఉంటాయి, చూడండి। ఇది మొత్తం వచ్చేసరికి మెటాలిక్ ఉంటుంది, ఇది చాలా సేఫ్టీ, చూసారు కదా, చాలా గట్టిగా ఉంటుంది, లాక్ కూడా చాలా। నేనైతే దీన్ని నా ఇంపార్టెంట్ ఐటమ్స్కి వాడతాను, లాస్ట్ 1 ఇయర్గా ఇది వాడుతున్నాను నేను। దీని గురించి రివ్యూ వచ్చేసరికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది, చాలా బెస్ట్ అని నేను చెప్తాను మీకు। ఒకవేళ ఇంపార్టెంట్ ఐటమ్స్ కానీ ఏవైనా ఉండుంటే, గోల్డ్ కానీ అలాంటివి దీంట్లో పెట్టుకోవచ్చు, చాలా యూజ్ అవుతుంది చూడడానికి, చాలా చూసారు కదా, ఒక డిక్షనరీ, ఒక బుక్ టైప్ ఉంటుంది, చూడటానికి కూడా ఇలాగే ఉంటుంది, ఎవరు ఎవరైనా చూసినా కానీ ఇది డిక్షనరీ అని అనుకుంటారు, లాకర్ అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు। దీని వెయిట్ కూడా తక్కువే ఉంటుంది, మొత్తం మెటాలిక్, ఇది చూడడానికి మాత్రం బుక్లా ఉంటుంది। దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను, నా ఇంపార్టెంట్, దీంట్లో అయితే నా ఇంపార్టెంట్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఉంచుతాను, అంటే నా బ్యాంక్ డీటెయిల్స్ కానీ ప్రతి ఐటెం దీంట్లోనే ఉంటుంది। సో దీన్ని నేను ఈ విధంగా వాడుతున్నాను, నా గోల్డ్ ఐటమ్స్ అన్నీ ప్రతి ఒక్కటి దీంట్లోనే ఉంచుతాను। ఇదండి దీని గురించి, ఈ దీని రివ్యూ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను అని ఆశిస్తున్నాను। నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి నేను దీన్ని పక్కన పెట్టేస్తున్నాను, నెక్స్ట్ ఐటెం పోర్టబుల్ మినీ ఎయిర్ కూలర్, ఇది మినీ ఎయిర్ కూలర్ అండి। దీని ప్రైస్ వచ్చేసరికి 300 to 600 వరకు ఉంది అమెజాన్లో। ఇది క్యారీ చేయడానికి చాలా యూస్ఫుల్ ఉంటుంది, చూసారు కదా చాలా చిన్నగా ఉంటుంది, ఇది ఎప్పుడైనా జర్నీస్కి కానీ అన్నిటికీ యూజ్ అవుతుంది। ఈ ఐటెంని ఎక్కడికైనా క్యారీ చేయవచ్చు, దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను। దీన్ని నేను, మీరు ఆశ్చర్యపోతారు, దీన్ని నేను కొనింది 50 రూపీస్కి, ఆఫర్లో 50 రూపీస్కి కొన్నాను దీన్ని। దీని ప్రైస్ వచ్చేసరికి 300 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇలా ఉంటుంది ఇక్కడ, దీన్ని మనం ఇక్కడ వాటర్ ఫిల్ చేసుకోవచ్చు। దిస్ ఈజ్ కేబుల్, ఈ కేబుల్తో మనం ఆన్ చేయొచ్చు లేదా బ్యాటరీ యూజ్ చేయొచ్చు, ఇక్కడ వాటర్ పోసి ఆన్ చేస్తారు। ఇది మినీ ఎయిర్ కూలర్, ఓన్ ఫ్యాన్గా అయినా యూజ్ అవుతుంది, ఎయిర్ కూలర్గా అయినా యూజ్ చేయొచ్చు। ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్, దీని గురించి చెప్పాలంటే దీనికి నేను 5 కి 2.5 ఇస్తాను రేటింగ్, ఇది నాకు అంత యూస్ఫుల్ అవ్వలేదు, సో ఇది కొనడం మీ మనీ వేస్ట్ అని నేను అనుకుంటున్నాను, దీనివల్ల మీకు యూజ్ ఏం లేదు, మనీ వేస్ట్ అంతే। దీనికి ఒక్క ప్లస్ పాయింట్ ఏంటంటే క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది, కానీ దీనికన్నా నేను ఇంకొక ఐటెం చూపిస్తాను, అది చాలా యూస్ఫుల్ అయింది, దాని కాస్ట్ 200 నుంచి స్టార్ట్ అవుతుంది, అది ఫ్యాన్, ఎయిర్ కూలర్ టైప్ కాదు, అది ఓన్లీ ఫ్యాన్, దీంతో కంపేర్ చేస్తే అది చాలా బెస్ట్, క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది। ఆ ఐటెం చూపిస్తాను, ఇది పక్కన పెట్టేస్తాను, ఎందుకంటే ఇది మనీ వేస్ట్ తప్ప యూజ్ అవ్వదు, సో అందుకనే మీకు దీని గురించి ఎక్కువ చెప్పట్లేదు, ఈ ఐటెం గురించి పక్కన పెట్టేస్తాను। థర్డ్ ఐటెం వచ్చేసరికి ఇదే అండి, మినీ ఫ్యాన్, ఇది మీకు చాలా యూజ్ అవుతుంది, చూసారుగా ఎంత చిన్నగా ఉంటుందో, ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు మీరు ఈజీగా, బ్యాగ్లో అయినా కానీ సైడ్ పాకెట్లో పెట్టేసేస్తే ఉండిపోతుంది ఇది, దీన్ని ఛార్జ్ చేయొచ్చు ప్లస్ డైరెక్ట్గా విత్ పవర్తో ఆన్ చేయొచ్చు, కేబుల్ కనెక్ట్ చేసి ఆన్ చేయొచ్చు,
దీనికి వచ్చేసరికి బ్యాక్ సైడ్ బ్యాటరీ ఉంటుంది, దీనికి చాలా లైఫ్ ఉంటుంది. నాకు తెలిసి ఇది నేను లాస్ట్ 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను. దీంట్లో చిన్న ప్రాబ్లం కూడా రాలేదు, చాలా యూస్ఫుల్ అయింది. మనకి ఎప్పుడైనా కానీ బయటకు వెళ్ళాలన్నా కానీ క్యారీ చేయడానికి కానీ చాలా యూస్ఫుల్ ఇది. చూసారు కదా, ఇది ఆన్ అండ్ ఆఫ్ అన్న ఆన్ బటన్. దీంట్లో మళ్ళీ 3 స్టెప్స్ ఉంటాయి, లైక్ మనం బిగ్ ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఆ ఫ్యాన్ టైప్ 3 ఉంటాయి. ఒక్క నిమిషం, దీంట్లో ఛార్జింగ్ లేదు, సో ఒక్క నిమిషం కేబుల్ కనెక్ట్ చేస్తాను. కేబుల్ కనెక్ట్ చేస్తున్నాను, చూడండి ఇలా ఉంటుంది. కేబుల్ కనెక్ట్ చేసినప్పుడు రెడ్ లైట్ ఆన్ అవుతుంది. రెడ్ లైట్ ఆన్ ఇలా రెడ్ లైట్ ఆన్ అవుతుంది, మీకు కనిపిస్తుంది. ఈ రెడ్ లైట్ ఆన్ అయితే ఛార్జ్ అవుతున్నట్టు. ఇది ఆన్ బటన్. ఆన్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది. దీంట్లో 3 మాడ్యూల్స్ ఉంటాయి. ఫస్ట్ మాడ్యూల్ స్టెప్ అనేది, ఫస్ట్ మాడ్యూల్ కొంచెం స్లోగా తిరుగుతుంది, మీడియం స్పీడ్ అంటే హై స్పీడ్. ఇది మనకి చాలా యూజ్ అవుతుంది జర్నీస్కి, అండ్ ఎక్కడికైనా కానీ దీన్ని క్యారీ చేయొచ్చు ఈజీగా. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తే నేను తీసుకుంటాను. మీ సజెషన్స్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.